దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి భోగి మంటలతో ప్రారంభమైన వేడుకలు నేడు తాడేపల్లిలో సంక్రాంతి వేడుకలు పాల్గొననున్న సీఎం జగన్ దంపతులు ప్రతి ఇంట ఆనందాల సిరులు వెల్లివిరియాలి ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం పాల్గొన్న సీఎం సోదరి మనులు కుటుంబ సభ్యులు బాబు పవన్లకు రాజకీయ మరణం తప్పదు ముమ్మాటికి పవన్ ప్యాకేజీ స్టార్ అన్న మంత్రులు కమ్మం బిఆర్ఎస్ సభకు భారీ ఎత్తున సన్నాహాలు చారిత్రాత్మకమవుతుందన్న హరీష్ తుమ్మల ఎవరు ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దు తప్పు చేసిన వాడే తల పంచుతాడన్న కడియం విశాఖలో ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ప్రదర్శన ప్రారంభించిన మంత్రి అమర్నాథ్ హెచ్ఆర్సీని ఆశ్రయించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధితులు పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేశారని రైతుల ఫిర్యాదు సామాన్యులకు ఇచ్చే గదుల అద్దె పెంచలేదు దుష్ప్రచారం చేస్తున్నారన్న టిటిడి ఈవో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్కు ఎంపిక టైం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతా తనపై ఈడీ విచారణ సాగుతోందన్న చికోటి ప్రవీణ్ హైదరాబాద్లో 12 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత ఒకరి అరెస్ట్ ఇద్దరు నిందితులు పరార్ అంబర్పేట్ సిఐ సుధాకర్ అరెస్ట్ ఎన్ఆర్ఐని చీటింగ్ చేసిన కేసులో అదుపులోకి దేశ పర్యాటక రంగంలో సరికొత్త యుగం గంగా విలాస్ క్రూయిస్ ని ప్రారంభించిన ప్రధాని ఉగ్రవాదులను పంపి చంపిస్తాం తమిళనాడు గవర్నర్ పై జీఎంకే నేత కమెంట్ ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 66 రోజుల్లో 27 రోజుల పని దినాలుగా షెడ్యూల్ సరవేగంగా కుంగిపోతున్న జోషిమఠ్ ఫోటోలు విడుదల చేసిన ఇస్రో శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం శుక్రవారం వరకు 310 కోట్లు వచ్చినట్టు ప్రకటన ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసులో కేంద్రం సీరియస్ నిందితుల్ని ఉరి తీయాలని అంజలి తల్లి డిమాండ్ కాశ్మీర్లో విపరీతంగా కురుస్తున్న మంచు విమానాలు రద్దు రోడ్డు మార్గాల్లో ఇబ్బందులు క్రిప్టో కరెన్సీ జూదం లాంటిదే వాటిపై పూర్తి నిషేధం అవసరమన్న ఆర్బీఐ గవర్నర్ ట్రంప్ కంపెనీకి కోర్టు 130 కోట్ల జరిమానా రియల్ ఎస్టేట్ కంపెనీ పన్ను ఎగవేత కేసులో తీర్పు
पठान प्रमोशन लो स्पीड पेंचना मूवी टीम बूर्ज खलीफा पाई ट्रायलर स्क्रीनिंग को एर्पाटू।